రాయలసీమలో కరువు విలవ తాండవం చేస్తూ ఉంది. మంచినీటికి కటకట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం గాలేరు నగర్ కానీ అందిరి నీవా కానీ 2014 నుంచి కూడా 85% 90% పూర్తయినటువంటి ప్రాజెక్టుని గాలి కొదిలేసి గాలికి తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రికి ఒక్కసారి ఆ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని రాయలసీమ ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. అలాగే రాయలసీమలో మరి ఏదైతే కరువు మండలాలు ప్రకటించారో ఆ కరువు మండలాలకు అన్నిటికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి దానికి సబ్సిడీ మీద మరి విత్తనాలు కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఉత్తరాంధ్రలో అధిక వర్షాలు కురిసి జ్వరాలు పాలవుతున్నా కూడా పట్టించుకోకుండా ప్రజలంతా కూడా జ్వరంతో పీడించబడుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజల్ని వెంటనే మెడికల్ టీమ్స్ని పంపించి అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.